ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మూలవాక్యంగా అపోస్టల్ పౌలు గారు కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు మనం ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ప్రారంభించుకుందాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మొగటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము సంపును గాని ఆత్మ జీవింపజేయను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రం నాయన. మరి ఇప్పటి వరకు తండ్రి నీ మమ్మల్ని సజీవులకు వంచి నీ రెక్కల చాటును భద్రపరిచి మరి ఉన్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మరి ఇటు రీతిగా తండ్రి మరి ఇప్పటి వరకు చెప్పనటువంటి దైవ సేవకుల విషయంలో తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన. మరి చెప్పని వాక్యము ప్రతి ఒక్కరు ఉదయంలో కూడా నేను గట్టి పని చేయను ఆయన. అదేవిధంగా తండ్రి మరి ఈ సమయంలో నేను వాక్యాన్ని ప్రకటించుండగా తండ్రి నీ యొక్క ఆత్మచేత నడిపించండి, నీ నోటి బోరగా వాడుకొని ఉన్నవాది ఉన్నట్లుగా ప్రకటించడానికి నీ సహాయాన్ని శక్తిని దయచేయండి ఆయన. ఇటు రీతిగా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించమని, వింటున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యాన్ని ఫలింపచేయమని, అతి త్వరలో రానయ్య ఉన్నటువంటి మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలిమిగా ప్రార్థించి పెట్టుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈ రోజున మన యొక్క అంశము దేవుడు తన పనిని ఎవరికి అప్పగించుతాడు. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు తన పనిని ఎవరికి అప్పగించుతాడు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు గాని ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు అన్నాడు. సామర్థ్యము కలిగించేది ఎవరు అంటే దేవుడే కలిగిస్తాడు. మరి ఇటువంటి క్రమంలో మరి దేవుడు తన పనిని ఎవరికి అప్పగించుతాడు? మరి మనం ఈ రోజున ఈ అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఏమై ఉన్నాము? వాస్తవానికి మనము కొత్త నిబంధన సంబంధులం అని పిలవబడుతూ ఉన్నాం, నూతన సృష్టి అని పిలవబడుతూ ఉన్నాం. అదే విధముగా పరలోక పౌరస్థితిని కలిగి ఉన్న వారమని, విలువ పెట్టి కొనబడిన వారమని, దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నటువంటి వారమని లేఖనాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కాబట్టి, వాగ్దానములు ఎన్ని ఉన్నానో అవన్నీ కూడా క్రీస్తులో అవును అన్నట్టుగా ఉన్నవి కాబట్టి, మనము ఏమై ఉన్నామంటే దైవ స్వభావంలో పాలుభారం అవుతున్నాము, దైవ కుమారత్వాన్ని పొందుకొని ఉన్నాము. అదే విధముగా జీవవాక్యంను చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. మరి అయితే మరి ఇటువంటి వారముగా మనం ఉంటున్నాము. మరి ఇంతటి గొప్ప మహిమను మనకి ఇచ్చినటువంటి దేవునికి మరొకసారి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ రోజున ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, మరి చాలా మంది మరి దేవుని కుమారుని చెప్పుకుంటున్న వారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏం చెప్తారు అంటే దేవుడు నమ్మదగిన వాడు అంటారు. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా నమ్మదగిన వాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకని ఈ విధంగా చెప్తున్నారంటే, చాలా సందర్భాల్లో వాళ్ళకు కలిగినటువంటి అపాయాల నిమిత్తం కావచ్చు, కొన్ని ఒడిదుడుకుల నుంచి కావచ్చు, మరణ ప్రాయంలో నుండి ఉండవచ్చు కావచ్చు, అటువంటి సందర్భాల్లో మరి దేవుడు మమ్మల్ని రక్షించాడు, మమ్మలను అనేకమైనటువంటి శోధంలోను హింసల్లో బాధల్లో కూడా మమ్మల్ని తొలగించాడు అనేటువంటి దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటిది చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. మరి అయితే దేవుడు నమ్మదగిన వాడే అయితే తనను గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉన్నాడా? తనను గురించి తాను ఒక్కసారి కూడా ఏమైనా ఆలోచించాడా? నేను దేవునికి నమ్మకమైన వాడినేనా అని, ఏమని నేను దేవునికి నమ్మకమైన వాడినేనా అనేటువంటిది ఏనాడైనా మరి పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారమైనటువంటి క్రైస్తవులము, క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి ఉన్నటువంటి వారమైన క్రైస్తవులమైనటువంటి మనము ఏనాడైనా మనము ఆలోచించామా, నేను
నమ్మకమైన వాడనేనా అంటే నమ్మకం అంటే దానికి దేవుని ఎడల దేవుడు మనకి అప్పగించినటువంటి పని ఎడల దేవుడు నమ్మదగిన వాడే అలాగే యేసుక్రీస్తు కూడా నమ్మదగిన వాడే సంగతి చెప్తున్నట్టు నీవు మరి నీ సంగతి ఏమిటి నువ్వు నమ్మదగిన వాడువేనా నీవు దేవునికి నమ్మకమైన వాడుగానే ఉన్నావా నిన్ను ఈ లోకానికి పంపినటువంటి దేవునికి నమ్మకమైన వాడుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా దేవుడు నీకు నియమించినటువంటి పని విషయంలో నమ్మకమైన వాడవగానే జీవిస్తున్నావా దేవుని ఎదుట నీ జీవితము ఎలా ఉంది ప్రియులారా ఒకసారి ఆలోచించండి ఏదో వచ్చేసింది ఆదివారము అలా కొద్దిసేపు కూర్చున్నాము పాటలు పాడాము వాక్యం వినేసాము ఇంటికి వెళ్ళిపోయాము ఇదేనా ఒక క్రైస్తవుని యొక్క జీవితం యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది దేవుడు నీకు ఒక పని అప్పగించాడట ఆ పని ఏమిటో ఏనాడైనా గ్రహించావా దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉంటుంది దేవుడు నీకు నియమించినటువంటి పని విషయంలో నమ్మకమైన వాడుగానే జీవిస్తూ ఉన్నావా అంటే ఏ పని నాకు నియమించాడు అనేటువంటి సందేహము మనకు రావచ్చు అయితే బాప్తిస్మము పొందినటువంటి వెంటనే మనము ఏం జరుగుతుంది అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము మనం ఏమై ఉన్నాము అంటున్నాడంటే ఏర్పరచబడినటువంటి వంశమును అంటున్నాడు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలము మరి మనం బాప్తిస్మం పొందినటువంటి వెంటనే ఇవన్నీ కూడా మనకు ఆపాదించబడుతూ ఉన్నావి వీటన్నిటి కూడా మనం హక్కుదారులం అయిపోయాము ప్రియులారా ఒకసారి ఆలోచించండి కనుకనే ఒక సందర్భంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:5 చెప్పబడుతుంది యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముల ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అంటుంది ఏ బలు అర్పించడానికి ఒకప్పుడు యాజకులు ఏం చేసేవాడు అంటే పశువులను గొర్రెలను మేకలను పోవరాలను బలు అర్పించేటువంటి వాడు పాప క్షమాపణ నిమిత్తం పాపం నుండి విమోచించిన కొరకు నాటి మరి ధర్మశాస్త్రము ఉన్నటువంటి కాలంలో యాజకులు చేసే పని ఏమిటంటే గొర్రెలను మేకలను బలు అర్పించేటువంటి వారు ఇప్పుడు మనము నూతన నిబంధన కొత్త నిబంధన సంబంధమై ఉన్నాము మరి ఇటువంటి క్రమంలో మనము మరి ఏమై ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు అట పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం చూడండి ఇంతటి మహిమను మనకు అనుగ్రహించున్నాడు బాప్తిస్మం పొందిన వెంటనే మరి ఇది ఏనాడైనా మనము గ్రహించగలిగి ఉన్నామా ఏనాడైనా మనము వీటిని మనము తెలుసుకోగలిగి ఉన్నామనేటువంటి ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుకనే పిల్లరా మనము నమ్మదగిన వారు ఆయన నమ్మదగిన ఆయన తన స్వభావంలో విరోధంగా ఏదియూ చేయలేడు అంటున్నాడు మనము నమ్మదగిన వారమైనను ఎలా ఉంటాడు ఆయన నమ్మదగిన వాడుగా ఉండు అనేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది అదేవిధంగా దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అనేటువంటిది చెప్పబడుతుంది పిల్లరా కనుకనే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుడు తనకు పనిని అప్పగించాడు ఆ అప్పగించిన పని విషయంలో ఆయన నమ్మకంగా పనిచేసి ఉన్నాడా లేదా అనేటువంటి విషయం పరిశీలన చేసినట్టయితే మరి యోహాను సువార్త 17 చెప్తున్నాడు మరి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడు ఏమంటున్నాడు లోకము పుట్టక మునుకు నీకు నా నీవు నాకు ఏ మహిమ అర్పించున్నావో నాకు ఇప్పుడు ఆ మహిమ అర్పించు అన్నాడు ఎందుకు అంటే చేయుటకు నీవిచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరుచున్నాను అంటున్నాడు చేయుటకు నీవిచ్చినటువంటి పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరుచున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు కనుకనే ఒకప్పుడు నేను కలిగి ఉన్నటువంటి మహిమ నాకు మరలా అనుగ్రహించు అనేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు కనుకనే మరి దేవుని సంబంధమైనటువంటి కార్యంలో కనికరము నమ్మకంగా ప్రధాన నిమిత్తము అన్ని విషయంలో ఆయన మన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది ఆయన యేసుక్రీస్తు వారు ఎలా అంటున్నాడు అయిపోతుంది సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది అన్నాడు దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము మనము కూడా యాజకులమై ఉన్నాము ఏ యాజకులమై ఉన్నాము ఆత్మ సంబంధమైన బళ్ళు నడిపించుటకు పరిశుద్ధ జనముగా పరిశుద్ధ యాజకులుగా మనము తీర్చబడుతున్నాం పిల్లారా కనుకనే యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎంతటి నమ్మకంగా ఉన్నాడు దేని మీద నమ్మకంగా ఉన్నాడంటే ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడని చెప్పబడతా ఉంది ఎబ్రీ రాసిన పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అయినాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అందుకని చేయుటకు నీవు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు పిల్లారా. అయితే మన గురించి మనం ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాడు. అయితే మన గురించి మనము ఏమైనా ఆలోచించుకోవాలి? మనము దేవుని పని విషయంలో నమ్మకం, దేవుడు తన పని నిమిత్తము నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే నీవు ఆ పని చేయటకు యోగ్యుడివేనా? ఆ పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి పిల్లారా. దేవుడు సృజించిన ప్రతి జీవికి పని ఉంది. దేవుడు సృష్టించినటువంటిది, సృజించిన ప్రతి ఒక్క జీవికి పని ఉంది. అవన్నీ కూడా తగిన సమయాల్లో వాటి పనులను అవి నిర్వహిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఆకాశానికి చూసినట్టయితే వర్షాన్ని ఇస్తూ ఉంది, భూమిని ఏం చేస్తూ ఉంది, మనకి పంటలు పండించి ఆహారాన్ని ఇస్తుంది. అదే విధముగా గాలి మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అయితే ఇదే ఆక్సిజన్ మనం కొనాలంటే హాస్పిటల్లో ఎంతో ఖరీదు పెట్టి కొనాల్సి వచ్చింది. కానీ దేవుడు తను సృజించినటువంటి ప్రతిదీ కూడాను తన తన వరుస క్రమంలో పనిచేస్తూ ఉన్నవి. మరైతే నీవు ఏం పని చేస్తూ ఉన్నావు? దేవుని పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? చీమలు చూడండి ఒకసారి, చీమలు కూడా పనిచేస్తున్నాయట. వాటిని చూసి నేర్చుకోమంటున్నాడు పిల్లలు. సోమవారం ఈ చీమల దగ్గరకు వెళ్ళి నేర్చుకో అంటున్నాడు. చూద్దాం ఒకసారి సామెత గ్రంథం 6:10 సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. మరి వాటి పని ఆయా కాలంలో వాటి పని ఆ ప్రకారంగా నిర్వహిస్తూ ఉన్నాయి. భూమి మీద అటువంటి దేవుడు సూచించిన ప్రతిదీ కూడాను తమ తమ పనులను నిర్వహిస్తూ ఉన్నాయి. అందుకనే వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. చూడండి ఎంతగా కష్టపడుతూ ఉన్నాయో. అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకొను, కోత కాలం ముందు ధాన్యం కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పడుకొని ఉండవు, ఎప్పుడు నిద్రలేచదువు, ఇంకా కొంచెము నిద్రించేదమని, కొంచెము కునికేదమని, కొంచెము చేపు చేతులు ముడుచుకొని పొరునిద్దామని అనుకుంటున్నావు. చూడండి మరి సోమరి గురించి మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది. సోమరి విషయంలో ఆ విధంగా ఉంది. మనము కూడా దేవుని కుమారత్వాన్ని పొందిన వారంగా ఉన్నాము. మరి అయితే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేస్తూ ఉన్నామా, లేకపోతే సోమరులుగా మనం ఉంటున్నామా అనేటువంటి ఒక ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. కనుకనే సోమరి గురించి ఒక విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుని ఉన్నాం. అంటే ఎవరు సోమరి? ఎవరైతే మరి దేవుని యొక్క పనిని చేయనటువంటి వారు వారిని సోమరిగా అనేటువంటిది చెప్పబడుతుంది కదా. అవును. కనుకనే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు ఈ లోకంలో. అదేవిధంగా మనం కూడా పని చేస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ కూడా ఏం చేస్తుంది, దేనికి సంబంధించినటువంటివి? లోక సంబంధమైన పనులు, శరీర సంరక్షణకు, శరీర పోషణకు సంబంధించినటువంటి పనులను మనం చేస్తూ ఉన్నాం. ఈ దీనికి సమయం ఎంత కేటాయిస్తున్నాం అంటే సుమారుగా 24 గంటల్లో కనీసము 15-18 గంటలు ఈ శరీర సంరక్షణకు, శరీర పోషణకే మనము ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. కనుక కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనకు తెలిసే ఉందా? దేవుడు మనకు అప్పగించిన పని మనం నమ్మకంగా చేయగలుగుతున్నామా? ఏమిటి దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పని? ఇది దేవుడు తన పనిని ఎవరికి అప్పగించుతాడు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయంలో మరి ఏమిటి దేవుడు మనకు అప్పగించినటువంటి పని అనేది చూసినట్టయితే ఎఫెసీ రాసిన పత్రిక 2:10 చెప్పబడతా ఉంది. ఏమై ఉన్నది అంటే, మరియు వాటి యందు మనం నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అనగా ఏమిటంటే మంచి కార్యములు, మంచి క్రియలు. మరి ఇంకేమంటాడంటే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి ఏం చేయాలంటున్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది పిల్లారా. అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఎఫెసీ రాసిన పత్రిక 4:4 ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా ఏమంటున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అయితే మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులపై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకుని మనం ఏ విధంగా ఉండాలంటున్నారంటే పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే విధముగా సత్క్రియలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము అంటున్నాడు. మరి ఇటువంటి పనిని మనకి అప్పగించి ఉన్నాడు. మరి ఈ లోక సంబంధంగా మనము మన పనిని ఎలాంటి వాడికి అప్పగిస్తాము అంటే మన పని అప్పగిస్తే తప్పక చేస్తాడు అని నమ్మకం ఉన్నవారికే అప్పగిస్తాం. అవును కదా, ఈ లోకరీతిగా మరి మన పని అతనికి మాత్రమే అప్పగిస్తాం, కానీ నమ్మకం లేని వారికి అప్పగిస్తామంటే నమ్మకం లేనటువంటి వారికి అప్పగించము. అయితే ప్రియులారా, మరి ఈ సందర్భంలో మరి పౌలు గారు రాసేటువంటి పత్రికల విషయంలో గనక చూసినట్లయితే ఆ పత్రికలను ఎవరి చేత పంపించాలనుకుంటున్నాడు, ఎవరి చేత పంపిద్దాము సంఘాలకు అనుకుంటున్నాడు అనేటువంటి కనుక పరిశీలన చేసినట్లయితే ఆయన కూడా అక్కడ కూడా నమ్మకమైన వాడు కావాలంటున్నాడు. ఎందుకంటే ఆ పత్రికలు చాలా బలీయమైనవి, ఘనమైనటువంటివి. ఆ పత్రికల ద్వారాగా సంఘము ఏ విధంగా నడుచుకోవాలో, ఆ సంఘము చట్టం ఏమైందో ఆ పత్రికల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ పత్రికలు మరి ఎవరి ద్వారా సంఘానికి పంపించాలి అనుకుంటున్నాడు ఒకసారి పరిశీలన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చెప్పబడతా ఉంది. ప్రియులారా, మరి మిమ్మల్ని హెచ్చరించుచు ఏమంటున్నాడు, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి ఏమంటున్నాడు పత్రికలో ఏముందన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడట, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా మీకు రాసి మీకు నమ్మకమైన. చూడండి, దానిలో ఆ పత్రికలు ఏముందన్నాడంటే హెచ్చరించేటువంటి మాటలు ఉన్నవి. అదే విధముగా దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుతూ సంక్షేపముగా రాశాను అంటున్నాడు పిల్లారా. కనుకనే మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేతను దీనిని పంపుతున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. ఆ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మరి పంపించాలి అంటే ఆ లేక ఆ యొక్క పత్రికను సంఘానికి పంపించాలి అంటే మరి ఎవరిని ఎన్నుకున్నాడంటే నాకు నమ్మకమైన మీకు నమ్మకమైన సహోదరుడు అంటున్నాడు. ఎవరు ఆయన అంటే సిల్వాను చేత దీనిని పంపుతున్నాను. అదేవిధంగా మన ఇంట్లో పని చేయాలంటే నమ్మకస్తుడు కావాలని కోరుకుంటాము. మరి దేవుడు తన పని చేయటానికి నమ్మకస్తుడిని కావాలని కోరుకుంటాడు, నమ్మకస్తులను ఆయన నియమించుకుంటాడు. చాలా మంది దేవుని చేత నియమించబడిన వారు కొందరైతే అపవాది చేత నియమింపబడిన వారు కూడా కొందరు ఉన్నారు. అపవాది చేత నియమించబడటం ఏంటి అంటే సత్యమును అసత్యంగా ప్రకటిస్తూ ఉంటారు వారు. అంటే దేవుని సంబంధమైన బోధన కనుక మరి కల్పనా కథల వైపు తిప్పుతూ ఉంటారు. ఈ లోకపరమైనటువంటి శరీర సంబంధ బోధలను ప్రకటిస్తూ ఇవే మీకు కావలసినవని శరీర సంరక్షణ కొరకు, శరీర పోషణ కొరకు, మరి శరీర అవసరాల కోసమే యేసుక్రీస్తు నమ్ముకోండి అనేటువంటిది ఒక అసత్యమైనటువంటి బోధన ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కనుకనే మనకు అప్పగించిన పని ఏ పని అంటే చెప్పాడు ముందు మొదటగా చెప్పుకున్నా, ఆత్మకే పరిచారణ ఒకటి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అంటున్నాడు. మనం ఏమై ఉన్నామంటే ఆత్మకే పరిచారకులమై ఉన్నాము. ఆత్మ యొక్క నియమాన్ని ప్రకటించే వారముగానే ఉండాలి. దాన్ని ఏమంటాము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధన మనము ప్రకటించాలి, దానికోసం పోరాడాలి అంటున్నాడు. కనుకనే మరి గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు కూడా నమ్మకస్తుడై ఉండటం అంట అవశ్యము అంటున్నాడు. గృహ నిర్వాహకులలో అంటున్నాడు కొరంది రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మరి ప్రతి వారు కూడా గృహ నిర్వాహకులుగా మనం క్రీస్తుని ధరించుకొని క్రీస్తులను బాప్తీసం పొంది క్రీస్తులు శరీరంలో అవయవులుగా ఉన్నటువంటి మనము కూడా మరి ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకులలో ప్రతి వాడును కూడా నమ్మకమైన వాడై ఉండటం ఆవశ్యకము అంటున్నాడు. మరి అయితే మోషే విషయంలో కనుక దేవుడు మోషేని ఎందుకు వాడుకున్నాడు, దేవుడు మోషే గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఏమిటి, దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని మోషే గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 5 నుంచి 7వ వచనం మనం చూసినట్లయితే
యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. ఈ అహరోను మిర్యాములు ఎవరు అంటే మోషేకి సహోదరి సహోదరులు అన్నమాట. కనుకనే వారిద్దరు రాగా ఆయన నా మాటలు విండి మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు అనేటువంటి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మరి విధంగా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మరి నేటి కాలంలో మనం ఎలా ఉన్నాం అదే విషయాన్ని ఎబ్రీ రాసి పత్రిక 3:5 ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఎలా ఉన్నాడంట మోషే? దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కనుక పిల్లారా, మరి మోషేని దేవుని ఇల్లంతలో మోషే నమ్మకం కనపరిచే విధానం కనుక మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 11:24 చెప్పబడుతూ ఉంది ఆయన ఏ విధంగా మరి ఇల్లంతటిలో నమ్మకంగా ఏ విధంగా కనపరుచున్నాడు. మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఎలా ఉన్నాడు? ఆయన విధేయత చూపించాడు. అదేవిధంగా మోషే విషయంలో మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే యేసుక్రీస్తు వద్దకు వస్తే ఏమి జరుగుతుంది అంటే నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడే కాదు మరి ఏనాడు మోషే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కనుక మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మరి దేని యందు మోషే దృష్టి ఉంచి ఉన్నాడంటే ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కనుకనే విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడి రాజా భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మరి ఈ విధముగా మరి మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడు. అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే అంటున్నాడు. మరి ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవిత విధానంలో పౌలు గారు చెప్తున్నాడు ఆ సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడట. మరి మనము కూడా ఒక క్రైస్తవులు ఉన్నట్టు మనము ఏ విధంగా ఉంటున్నాము దేవుని విషయంలో? పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మోషే గారు చెప్తున్నాడు అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే. వీటి కోసమే చాలా మంది క్రైస్తవులు సంఘాల్లోకి వస్తూ ఉన్నారు. వీటి కోసమే శరీర సంబంధమైన సంరక్షణ కోసము, శరీర సంబంధ అవసరాల కోసమే చాలా మంది కూడా నేటి కాలంలో క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు పిల్లారా. కనుక నా పిల్లారా, మరి దావీదు మరి ఎందుకు ఎందుకోవాల్సి వచ్చింది? మరి దేవుడు యెషయా కుమారులు దావీదునే ఎందుకున్నాడు? దావీదునే ఎందుకు ఎన్నుకొనవలసి వచ్చింది? ఏ అంతమంది కుమారులు ఉండగా మరి దావీదును మాత్రమే, గొర్రెలను దావీదును మాత్రమే ఎందుకు ఎందుకొని అన్నాడు అంటే ఆయన దేవుని ఇష్టానుసారుడట. చూద్దాం అక్కడ సమూయేలు గ్రంథంలో 16:6 చెప్పబడతా ఉంది. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అంటే యెషయి కుమారులో ఉన్నటువంటి వారిని చూస్తూ, మనుషులను చూస్తూ ఉన్నారు, ఈయననేమో అభిషేకించేవాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. కానీ మరి చివరిలో ఏమంటూ ఉన్నాడు అంటే 11 చూసినట్లయితే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయిని అడుగుగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పుచు. అందుకు సమూయేలు నీవు వాని పిలవనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుండమని యెషయితో చెప్పగా. చూడండి ఈ విధముగా మరి తన కుమారులు ఉన్నటువంటి వారు అందరూ పిలిపించినప్పుడు వీళ్ళందరూ కూడా యోగ్యులు కాదు అని ఎంచి మరి ఎవరిని కావాలనుకుంటున్నాడంటే దావీదును కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ మరి 12:16 సమూయేలు గ్రంథము 16:12 అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులతో వాణ్ణి అభిషేకించెను.
నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చిన తర్వాత సమయంలో లేచి రామాకు వెళ్ళిపోయాను. కనుకనే మరి యెషయా కుమారులు అంతమంది ఉన్నా గాని దావీదును మాత్రమే ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కనుకనే దేవుడు దావీదుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే మరి ఇతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అంటున్నాడు. అతను నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అనేటువంటి మాటను చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక పిల్లారా దేవుడు తన పనిని ఎవరికి అప్పగించుతాడో జ్ఞానులు కా వెర్రివారు కంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లేఖనానుసారంగా వెర్రివారునే ఆయన దేవుడు ఏర్పరచుకుంటాడట, జ్ఞానులను కాదట. చూద్దాము కొరంది రాసిన మొదటి పత్రిక 26:29 సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు గాని అంటున్నాడు. ఎవరు పిలువబడలేదు అంటాడు? జ్ఞానులు గాని లోకరీతి అంటున్నాడు. లోకరీతి జ్ఞానులు ధనులుగా పిలువబడినట్టు వారు గొప్ప వంశములైన వారు అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏమంటున్నాడు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో ఉండి వారు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి లేఖనాలలో చెప్పబడతాను ప్రియులారా. కనుకనే మరి దేవుడు అపొస్తలుడైన పౌలును తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా మరి తిమోతి అపొస్తలుడైన పౌలును ఎందుకు వెంబడించాడు? తిమోతి ఎందుకు వెంబడించాడు పౌలు గారిని? అదేవిధంగా అపొస్తలుడైన పౌలు దేవుడి పనిలో చేసి చూపినటువంటి నమ్మకత్వం ఉంది. దేవుడు చేసిన దేవుడి పనిలో చూపినటువంటి నమ్మకత్వం ఉంది. అదే విషయాన్ని ఏవేవి నాకు లాభకరమైనందుకు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఇంత స్పష్టంగా పౌలు గారు లాభకరమైన నష్టంగా ఎంచుకుంటున్నాడు. మరి మోషేని ఇంతకు ముందు చూసుకొని ఉన్నాం, ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము ఆయన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోనలేదా? ఐగుప్తు ధనము కంటే అంటున్నాడు. కనుక ప్రియులారా మరి ఇంకా సందర్భంలో కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేద్దును అంటున్నాడు పౌలు గారు. మరి ఇంతటి నమ్మకాన్ని పౌలు గారు తన పరిచర్యలో చూపిస్తూ ఉన్నాడు. కనుకనే అపొస్తలుడైన పౌలు తిమోతి తోటి మరి పని ఎవరికి అప్పగించమన్నాడో చూద్దాం. పనిని ఎవరికి అప్పగించాలి? దేవుని పనిని ఎవరికి అప్పగించాలి? తిమోతితో చెప్తున్నాడు, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించమంటున్నాడు. నిజముగా దేవుడు సామర్థ్యము ఇచ్చేవాడు. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు చెప్తున్నాడు, మా అంతటా మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. సామర్థ్యం ఎవరి వల్ల కలుగుతుంది అంటే దేవుని వలనే కలుగుతున్నది. కనుకనే ఆ సామర్థ్యము గల వారిని ఏమంటున్నాడు? సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే అన్ని విషయాల్లో మితముగా ఉండు అంటున్నాడు, శ్రమపడుము అంటున్నాడు, సువార్తగా పనిచేయమంటున్నాడు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు అంటున్నాడు. ఇంకా నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము అంటున్నాడు. వీటి అందే సాధకము చేసుకునము, వీటిలో నిలకడక ఉండము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకొందువు అంటున్నాడు. ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు, మాటలలోను ప్రార్థనలోను ప్రేమలోను విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇదండి, ఇలా ఉంటే మరి నమ్మకమైనటువంటి మరి పనివాడుగా ఉంటాడు. దేవుని ఇంటిలో దేవుని ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. తండ్రిలారా మనం ఏ విధంగా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, మనము దాన్ని గమనించుకోవాలి. కనుకనే మరి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు. మరి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంత్ ఇచ్చిన సందర్భంలో మరి ఎవరు నమ్మకంగా కలిగిస్తారు? సోమరి అయినటువంటి వాడు ఏం చేసి ఉన్నాడు? భూమిలో పాతి పెట్టి ఉన్నాడు. మనము కూడా పొందుకొని ఉన్నటువంటి తలాంతుని ఏ విధంగా ఉన్నాము? దాచిపెట్టే వారముగా ఉంటే అగ్నిలో పడవేస్తాం. జాగ్రత్త ప్రియులారా, మనము పొందుకునేటువంటి రక్షణను
మన అంతం వరకు కూడా జాగ్రత్త కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. దాన్ని ఏమంటాం అంటే సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. ఆది ఏ ప్రేమ అంటే నిన్ను నువ్వు ఎలా రక్షించుకొని ఉన్నావో నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుని కూడా ఆ విధంగానే రక్షణలో నడిపించాలి, సువార్తను ప్రకటించాలి. కనుకనే పరిశుద్ధమైన బలులు అర్పించుటకు ఏమన్నావు? పరిశుద్ధ యాజకులుగా నియమించినావు. ఇలారా ఒకసారి ఆలోచించండి, మనకి ఇచ్చినటువంటి తలాంతు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 గంటలు చేస్తున్నాడు, 2 తలాంతులు ఇచ్చినటువంటి వాడు 2 సంపాదించి ఉన్నాడు. అయితే 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే భూమిలో అతి పెట్టి ఉన్నాడు. అందుకని అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 25:25-30 చెప్పబడతా ఉంది. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కొయ్యవాడవురు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని ఎరుగుదును, గనుక నేను భయపడి నేను వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీ దీని తీసుకోమని చెప్పాను. చూడండి, భయపడి దాచిపెట్టాడట. మనం కూడా మనం పొందుకున్నటువంటి తలాంతును దాచిపెట్టే వారంగా ఉంటున్నామా? ఏ విధంగా మనం ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కనుకనే మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమవుతుంది? జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మన మరణం వరకు నమ్మకంగా ఉండాలి గారు. కనుకనే మరి దేవుడు తన పనిని అప్పగిస్తాడు ఎవరికంటే? సామర్థ్యము కలిగినటువంటి వారికి. అందుకని సామర్థ్యము కలిగినటువంటి వారికి అప్పగించు అనేటువంటి మాట చెప్పింది దేవుడు. తన పనిని అప్పగించే విధానంలో మనకు అప్పగించిన పనిని మనము సామర్థ్యముగా నమ్మకముగా నెరవేరుస్తున్నాం లేదా అనేటువంటిది మరి ఈ రోజున చెప్పిన అంశము. కనుకనే విన్నటువంటి ప్రతి ఒక్కరి విధంలో కూడా ఈ వాక్యం ఫలింపజేయాలని కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్న చెప్పబడిన ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.